ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రభుదినం పుడుముదన ఆదివారం మొదటి ఆరాధనగా ప్రభు పరిశుద్ధ దేవాలయమందు ప్రభు పాద సన్నిధానము చేరి సదవకాశాన్ని బట్టి ప్రభుని మహిమ పరచుచు సర్వ మహిమ ఘనత ప్రభావములకు యేసు నామమునకే కలుగునట్లుగా ఆరోపించబడినట్లుగా కృప కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా అద్వితీయ పరలోకపు తండ్రి, నిఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయములో నీ నామమందు కూడి నీ ప్రజలుగా మేము పునరుద్ధరణ ఆదివారముగా ఆరాధించి సేవించి పూజించుటకు అనుగ్రహించిన నీ గొప్ప సదవకాశాన్ని బట్టి వందనాలు. ఏర్పరచబడిన నేటి ఆరాధన అంతటి ద్వారా నీ నామ మహిమపరచబడునుగాక, నీ రాజ్యం మా మధ్యకు వచ్చును గాక, నీ ప్రజలలో అపవాది క్రియలు లయమైపోవుని గాక, విజయోత్సాహముతో నిన్ను మహిమపరచుచు నిన్ను కీర్తించే బిడ్డలుగా ప్రతిబిడం దీవించండి. ఆరాధన అంతట్లో నీ రాజ్యం మహిమకరమైన నీ సన్నిధి మాకు తోడై ఉండనిమ్మని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు చింత తీ
ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవరు లేరయ్యా దేవాది దేవుడవు రాజాది రాజువు నీ ఉంటే నాకు చాలయ్యా యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు
హల్లెలూయా 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 పెంతుకు స్తుతినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు పెంతుకు స్తుతినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు ఆత్మను మే పొంది శుద్ధునిగా మారి ఆత్మను మే పొంది శుద్ధునిగా మారి శక్తితోనే మేము సేవ చేయాలి ఆమె శక్తితోనే మేము సేవ చేయాలి పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు సంయముతో కాదు మా శక్తి మాకు చాలదు దేవా నీ శక్తి మాకు కావాలి ఆమె సంయముతో కాదు మా శక్తి మాకు చాలదు దేవా నీ శక్తి మాకు కావాలి వెలుగెత్తి పాడదాం హల్లెలూయా పాడదాం వెలుగెత్తి పాడదాం హల్లెలూయా పాడదాం వైరాయి పట్టేదాం దైవ సంఘం కట్టేదాం వైరాయి పట్టేదాం దైవ సంఘం కట్టేదాం పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు మొగాలంతా కాదు నడుములు చాలదు గొప్ప జీవ జల నది ప్రవహించాలి ఆమెన్ మొగాలంతా కాదు నడుములు చాలదు గొప్ప జీవ జల నది ప్రవహించాలి చైతన్యం కావాలి నవ జీవం పొందేదం చైతన్యం కావాలి నవ జీవం పొందేదం నిత్యరాజ్యము చేరి ఆనందించాలి ఆమె నిత్యరాజ్యం చేరి ఆనందించాలి పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు ఆత్మను మే పొంది శుద్ధునిగా మారి ఆత్మను మే పొంది శుద్ధునిగా మారి శక్తితోనే మేము సేవ చేయాలి ఆమె శక్తితోనే మేము సేవ చేయాలి పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి మాకు ఆత్మను పంపు పెంతుకొస్తు దినము ఆత్మను పంపిన నిత్యుడగు తండ్రి నీవే 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 కావాలి యేసయ్యకు నీవే కావాలి నీవే 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 కావాలి యేసయ్యకు నీవే కావాలి నీవే 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 కావాలి నీవేయసు నీవే కావాలి నీవే 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 కావాలి యేసయ్యకు నీవే కావాలి క్రీస్తుని ఎరుగని వారు ఎందరూ ఉన్నారు క్రీస్తు ప్రేమ తెలియని వారు ఎందరూ ఉన్నారు క్రీస్తుని ఎరుగని వారు ఎందరూ ఉన్నారు క్రీస్తు
ప్రేమ తెలియని వారు ఎందరు ఉన్నారు క్రీస్తుని ప్రేమ చాటుటకు దేవుని రాజ్యం కట్టుటకు క్రీస్తుని ప్రేమ చాటుటకు దేవుని రాజ్యం కట్టుటకు నీవే కావాలి నిత్యయకు నీవే కావాలి నీవే కావాలి నిత్యయకు నీవే కావాలి రక్షణ పొందని ప్రజలు ఎందరు ఉన్నారు నశించిపోతున్న వారు ఎందరు ఉన్నారు రక్షణ పొందని ప్రజలు ఎందరు ఉన్నారు నశించిపోతున్న వారు ఎందరు ఉన్నారు నశించే వారిని రక్షించి రక్షణ మార్గము చూపుటకు నశించే వారిని రక్షించి రక్షణ మార్గము చూపుటకు నీవే కావాలి ఇతయ్యతో నీవే కావాలి నీవే కావాలి ఇతయ్యతో నీవే కావాలి ప్రార్థన చేసుకుందాం. ఏర్పరచిన శుభదినం ప్రభుదినం ఆదివారం దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించమన్నట్లుగా మన మధ్యలో పాస్టర్ అరుణ్ కుమార్ గారు ప్రార్థిస్తుండగా వారితో పాటు అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. 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 స్తోత్రం 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 ప్రభువా. మహాపరిశుద్ర యేసయ్యనికి స్తుతులు. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నామాన్ని మహిమపరచడానికి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప కృపను బట్టి నీకు స్వేలాది వందనాలు తెలియజేస్తున్నాము రాజా. సర్వోన్నతమైన స్థలం ఎందు ప్రభువా నిత్యము కోట్లాన్ని కూడు దూతులతో రాజా పరిశుద్ధు పరిశుద్ధు పరిశుద్ధుని గాన ప్రతిగానం నిలుచున్నవాడ, ఉదయకాల సమయం ఎందు ప్రభువా నీ నామముల రాజా నీ పిల్లలమైన మేమందరము కలిసి ప్రభువా నీ నామములు నీ సన్నిధిలో ప్రభువా కూడుకొని కేవలం నీ కృప నీ కృప నీ కృప దానం బట్టి ఏ ప్రభా తండ్రి ఏసయ్యా మనుషులుగా మా యొక్క జాగ్రత్తలు కాదు కానీ సమస్తము ప్రభా అయ్యా మేము నడిచిన ప్రతి ఒక్క మార్గంలో దాన్ని నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. ఏ మాత్రం అర్హత యోగ్యత లేనప్పుడు కూడా ప్రభావ నీ పాద సన్నిధిలో ప్రభాతం వేస్తా, ఇటు రీతిలో ప్రభాతం వేస్తా, నీ నామములో ప్రభాతం వేస్తా, నీ నామాన్ని పొగడానికి నీ నామాన్ని గణపరిచిన నీ నామాన్ని స్తుతించడానికి ప్రభాతం వేస్తా, మీరిచ్చిన గొప్ప ధన్యత ప్రభాతం మీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. ఈ లోకంలో ప్రభా అనేక నశించిపోతున్నప్పుడు కూడా ప్రభాతం వేస్తా, కృపగల దేవాని నామములో మమ్మల్ని అందరినీ వెతికి రక్షించిన దాన్ని నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. మహిమగల రాజానికి స్తోత్రం తెలియజేస్తున్నామయ్యా. మహోన్నతడానికి స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. గడిచిన కాలం అంత్యమని ప్రభా నీ కృపారక నీడలో ప్రభా సంఘమంతటిని ప్రభా క్షేమకరంగా ఎంతగానో నడిపించిన విధానం బట్టి మేము పరుస్తున్నాము రాజా. ముఖ్యంగా ప్రభా పునరుద్ధాన వేళ ప్రభా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన దినమందుని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. ఈ రోజు జరిగిపోతున్న ప్రతి ఒక్క ఆరాధనలో ప్రభా నీ యొక్క సన్నిధి మమ్మ దుంచమని ప్రార్థన చేస్తున్నాము రాజా. ఎటువంటి గలిబిలు లేకుండా ప్రభా తనేస్తే, ప్రతి ఒక్క చిక్కును ప్రభా తని మీరు విడిపించి ప్రభా తనేస్తే, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా తనేస్తే మీరే ఆదరణ కలిగించే మాటలు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము రాజా. ఈ యొక్క బిడ్డ ప్రభ నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. సమస్తములు ప్రభా నీ నామం రక్షణ పొందుటకు రాజా మీరే మార్గాలు తెరమని ప్రార్థన చేస్తున్నాము రాజా. కడవరి దినములో ప్రభా తనేసా మీ యొక్క మేలులు ప్రభా అనేకులు రుచి చూచుటకు ప్రభా తనేసా నీ సన్నిధి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము రాజా. ఈ యొక్క పట్టణంలో ప్రభా అనేకులు మారు మనసు పొందుటకు రాజా మీరే మార్గాలు తెరమని ప్రార్థన చేస్తున్నాము రాజా. సంఘములను ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తనేసా ఏ మాత్రము విడిచిపెట్టకుండా ప్రభా దినదినము అభివృద్ధిని అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. ఇంకులు ప్రభా అనేకమైన
చేసుకునే మేలుతో ప్రభా తనేస ప్రతి ఒక్క బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నామా రాజా. అయ్యా ముఖ్యంగా ప్రభా తనేస నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విన్నపాన్ని ప్రభా తనేస మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. వారమంతా నీ ప్రభా తనేస ఎంతగానో ప్రభా తనేస మా వెన్నుండి నడిపించి నిన్న విధానం బట్టి మయంపరుస్తున్నామా రాజా. నేడు దినమందు ప్రభాతని నీ యొక్క కృపాస్తం చేతగప్పచిస్తున్నాము రాజా. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. ఆదరణ కలిగించే వాక్యమును ప్రభాతనేస మా నామమును ప్రభాతనేస మీ నామములు ప్రభాతనేస ప్రతి ఒక్క బిడ్డకి మీ ప్రభు వినిపించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మయంపొందిన విధానం బట్టి మయంపరుస్తున్నామా రాజా. అయ్యా కీర్తనలో ఆరాధనలో ముఖ్యంగా ప్రభా నీ సేవకు నిలబడుచుండగా ప్రభాతనేస మీరే ఆత్మతో అభిషేకించి ప్రభా నీ బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నామా రాజా. ఇటువంటి గలిబిలు లేకుండా ప్రభాతనేస ప్రతి ఒక్క శాతాన శక్తులను ప్రభా నజర నేసుకరిస్తున్నాము లయపరుస్తున్నామా రాజా. కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. నీ బిడ్డ నోటి నుండి వస్తున్న ప్రతి ఒక్క మాటను ప్రభాతనేస మా జీవితంలో ప్రభాతని మేము అనుసరించుటకు రాజా మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. నేడు దినమందు పునరుద్ధాన వేళ జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనలో ప్రభా నీ యొక్క ఆత్మ నుంచి ప్రతి ఒక్క సమయంలో ప్రభా మీరుండి నడిపించే ప్రతి ఒక్క ప్రభా కార్యములో ప్రభా మీరే మయంపరిచి నీ నామను మాత్రం మయంపరచుకోమని నజర నేసుకరిస్తున్నాములు అడిగి వేడుకు నుంచి నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గంత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములు శుభాభివందనములు తెలియచేయుచున్నాం. దయచేసి ఎక్కడ కూర్చుని ఉన్నప్పటికీ అందు లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉండి పాత నిబంధన గ్రంథం పేజ్ నంబరు 501 కీర్తనలు 91వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజ్ నంబరు 501 కీర్తనలు 91వ కీర్తన కీర్తనలు 91వ కీర్తన కీర్తనలు 91వ కీర్తన. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందు నీ పక్కను 1,000 మంది పడినను నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు పొదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేనతనిని గణపరచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండెదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను ఆమేన్. మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు గడిచిన వారము గడిచిన కాలం అంతటిలో కాచి కాపాడి
ఈ దినమున ప్రభు సన్నిధానములో ప్రభు బిడ్డలుగా మనము చేరి ప్రభు నామములో ఆరాధించడానికి, సేవించడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి అనుగ్రహించిన గొప్ప ఉన్నతమైన సమయాన్ని బట్టి రెండు చేతులపైకెత్తి యేసే నామని గొప్పగా మహిమపరిచి స్తుతించి ఆరాధిద్దామా. హల్లెలూయా. ప్రతి పెదవులు నోరారా మనసారా దేవుని సన్నిధిలో తెరిచి పరిపూర్ణమైన సమర్పణ కలిగిన వారమే సజీవ యాగముగా మనలను ఆయన సన్నిధిలో సమర్పించుకొని దేవుని సన్నిధిలో స్తుతి యాగము చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిది. ఆ మంచి స్తుతి యాగము చేయడానికి ఏ ఒక్కరూ సిగ్గుపడకూడదు, సిగ్గుపడనక్కరలేదు. ప్రభుని ఘనపరచుట, స్తుతించుట, ఆయన సన్నిధిలో స్తుతి యాగము చేయుట, అది దేవునికి ఎంతో ఇంపైన ప్రసాదకరమైన ఆశీర్వాదం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మనసారా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెషయా యెషయాని రాజ్యమా మచ్చుకోవచ్చునుగాక, యెషయాని రాజ్యమా మచ్చుకోవచ్చునుగాక, యెషయాని రాజ్యమా మచ్చుకోవచ్చునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక, యెషయాని రాజ్యమా మచ్చుకోవచ్చునుగాక, యెషయాని రాజ్యమా మచ్చుకోవచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. ఈ సమయం ఎవరు అలక్ష్యము చేయదు, నిర్లక్ష్యము చేయదు, పోగొట్టుకోవద్దు. దేవుని స్తుతించడం ద్వారా యెహోవాకు ప్రసన్నత కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు మన మధ్య సంచరించుచున్నాడు. అద్భుత ఆశ్చర్యములు చేయగల దేవుడు మన మధ్య సంచరించుచున్నాడు. ఆ గొప్ప దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక, ఆ గొప్ప దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక. మోషకి తోడుగా ఉన్న ఆ దేవుని సన్నిధి నీ నా జీవితంలో తోడుగా వచ్చునుగాక. అద్భుతములు చేయనుగాక. ఆశ్చర్యకరుడైన దేవుడు తన ఆశ్చర్య కార్యములు ఇప్పుడు చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పడం వచ్చి నేను మైపడతామా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి నోరు తెరిచి హృదయపూర్వకంగా చప్పట్లు కలిసి ప్రభు నామని స్తుతిద్దాం. ఇశ్రాయేలు స్తుతులపై ఆశీనుడకు దేవుడు మనము చేయి స్తుతి ఆరాధనలో ఆయన ఆశీనుడు కాబోతున్నాడు. దేవుడు లేచునుగాక, శత్రువు చదరిపోవునుగాక. జీవితములో విరోధముగా రూపించబడుచిన ప్రతి శత్రువు ఆయుధము ఈ ఆరాధనలో లయమైపోవునుగాక. హల్లెలూయా. వెలుగు కలగగా చీకటి మాయమగినట్లుగా దేవుని ప్రేమగా చాచిన ఆ చాచిన చేతులు నిన్ను తాకగా, నీ శరీరాన్ని పిలుస్తున్న రుగ్మతల నుండి స్వస్థత కలుగుచున్నది. చాలా కాలము నుండి వైద్యులు చుట్టూ తిరిగిన నీ దేహానికి కలిగిన స్వస్థత ఈ దినము ఈ ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ తాకిడి వలన స్వస్థత పొందుచున్నావు. నమ్మిన వారు చెప్పలు విడి నేర్మైపడతా. చాలా రోజులండి నిన్ను కలవరపరిచే సమస్యలు నీ శరీరాన్ని వేధిస్తున్నాయి. యేసు నామములో ఆరాధనలో దేవుడు ఇప్పుడే అద్భుతము చేయబోతున్నాడు. ఈ ఆరాధన తరువాత నీవే ఆశ్చర్యపడినట్లుగా నీ శరీరంలో ఒక గొప్ప మార్పును, స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ నిన్ను తాకునుగాక, దేవుని హస్తం నిన్ను తాకునుగాక. హల్లెలూయా
సమస్యలకు పరిష్కారము కానరాక ఇది నా తలరాదు అనుకుని బ్రతుకుతున్నా సస్తు బ్రతుకుతున్నా చావలేక బ్రతుకుతున్నా సహోదరి చావలేక బ్రతుకుతున్నా సహోదరి అద్భుతమైన కార్యము దేవుడి వల్ల చూచే రోజు ఆశ్చర్యమైనది అద్భుతము చేయబోతున్నాడు ఒక మలుపును ఒక టర్నింగ్ పాయింట్ ని లైఫ్ లో దేవుడు దయచేయబోతున్నాడు మునుపటి వేదనకరమైన రోజులు మరి ఎన్నటికీ చూడని విధముగా దేవుడు నీకు ఒక విడుదలను ఒక విజయాన్ని ప్రసాదించబోతున్నాడు హల్లెలూయా చావలేక బ్రతుకుతున్నాను చావడానికి ధైర్యం లేక చావలేక బ్రతుకుతున్నాను అన్నవారు ఇక మీదట చావుని కోరక బ్రతకాలి ఇంకా నాకు కావాలి అన్నంతగా దేవుని యొక్క ఆశ్చర్యమైన ప్రేమ నీ జీవితంలో కనపరచబోతున్నాడు దేవుని వలన ఎక్కడైతే విసుగు చెందావో ఏ స్థలములో అయితే విసుగు చెందావో ఆ స్థలములోనే సంతృప్తిని సంతోషాన్ని సమాధానాన్ని దేవుని వల్ల పొందుకోబోతున్నాం హల్లెలూయా అందరూ యేసు నామములో మహిమ కార్యములు జరుగునుగాక దావీదు అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నిన్ను సంచరించిన ఏమి అర్థం కాక ఏమి చెయ్యాలో ఏమి చెయ్యగలను అన్న ప్రశ్నతో చాలా కాలము నుండి సతమతమవుతున్న సహోదరి ఏమి చెయ్యగలను అని చాలా దినముల నుండి సతమతమవుతున్న సహోదరి ఏమి చేయడం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదము చూడగలవు అది దేవుడు నీ కొరకు ద్వారము తెరిచి ఉన్నాడు అతి త్వరలో నీ కనులు ఎదుటకు రాబోతున్నది దేవుని మార్గమును చూడబోతున్నావు ఆ మార్గంలో నీ అడుగులు నీ పయనాన్ని నీ ప్రయాణాన్ని సాగించి చూడు అద్భుతాలు చేయబోతున్నాడు అద్భుతమైన స్థితిలో నీ స్థితిని మార్చబోతున్నాడు హల్లెలూయా చాలా కాలము నుండి నీ మదిలో ఉన్న ప్రశ్నలకు జవాబు లేని ప్రశ్న అనుకున్నావు ఎవరి వలన జవాబు రాదు అనుకున్న అనేక ప్రశ్నలకు జవాబును ఈ కొద్ది రోజుల్లో నీ ఎదుటకు రప్పించబోతున్నాడు నీ కన్నుల ముందుకు రాబోతున్నది ప్రార్థన విజ్ఞాపనలతో కనిపెట్టి చూడు నీ ప్రశ్నలకు జవాబు నీ ముందు రాబోతున్నది హల్లెలూయా అతి త్వరలో ఏమిచ్చి నిర్ణయం తీర్చగలరని స్తుతించే రోజు ఆసన్నమైంది హల్లెలూయా హల్లెలూయా యేసయానికే మహిమ 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 కలుగునుగాక నీకే మహిమ కలుగునుగాక మీకు ఆరోగ్యం సహకరిస్తే మోకాల మీద ఉండగల మోకాల మీద ఉండి గడిచిన ప్రభు దినం ఆదివారం పాడుకున్న ఆరాధన పాటను మరలా మనం ఈరోజు కూడా ఏకీభవించి పాడుకుందాం
బలి స్తోత్రమరి మంచి దేవానికే నయా శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే కోటి కోటి స్తోత్రం నడి 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 సహోదరుడా ఆరాధనలో ప్రభు పలికించిన ప్రతి మాట నా తండ్రి నీ పాద సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చవి చూపించబోతున్నాడు అనుభవం అపూర్వకముగా నా తండ్రి కోటి కోటి స్తోత్రములు నాడి అని చెప్పగలిగిన నోరుగా నీ నోటిని దేవుడు దీవించబోతున్నాడు నీ స్థితిగతులు అద్భుతం చేయబోతున్నాడు నేటికి మాయమయే నిన్నటి బాధలంతా నేటికి మాయమయే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా కోటి కోటి స్తోత్రం నడి 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 ఆయన సన్నిధానంలో చేరిన ఆయన పాద సన్నిధానంలో చేరిన ఏ ఒక్కరిని త్రోసివేయడు పక్షపాతము చూపడు కులము మతము జాతి భాష ప్రాంత భేదము చూపక యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని తల్లి బడిలో పవనించే బిడ్డ ఎంత నెమ్మది సమాధానముగా ఉన్నదో సమాధానకరమైన స్థితిలో నీ కుటుంబాన్ని నీ భవిష్యత్తును దేవుడు నడిపించబోతున్నాడు మరువని నా స్నేహమా కలసి సంతోషించును కోటి కోటి స్తోత్రం నడి మనపూర్వకముగా కోటి కోటి స్తోత్రం పూర్ణ శరీరం కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కుడికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి కుడికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం
కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి దిన దినము జీవిస్తును యేసయ్యని నీడలో దిన దినము జీవిస్తును కోటి కోటి స్తోత్రం నడి 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 స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికే నయా శుభ వేళ ఆనందమే నా తండ్రి చిరుపాదమే శుభ వేళ ఆనందమే నా తండ్రి చిరుపాదమే కోటి 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 స్తోత్రం నడి 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 నేటికి మాయమయే నిన్నటి బాధలంతా నేటికి మాయమయే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా నెమ్మది ఉదయించే ఆయన వల్ల కలిగి నెమ్మది శాశ్వత కాలమన్నది కోటి కోటి స్తోత్రం నడి 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 నన్ను నా దేవుడు మరచిపోలేదు అని చెప్పినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో మేలులతో దృష్టిపరచబడుతున్నాడు. ఎంత కాచితివి మరుదినమిచ్చితివి ఎంత కాచితివి మరుదినమిచ్చితివి మరువరిన స్నేహమా నా ప్రభువునందు మరచిపోలేదు అని చెప్పిన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు.
ఒక్కరిని ప్రభు మరచిపోలేదు. పలివడు విడువడు ఎడబాయడు నీ జీవితాన్ని సాక్షిగా దేవుడు నీ సోదరుల మధ్య నిలబెట్టబోతున్నాడు. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ఉరికి ఉరికి పని చేయ, ఆరోగ్యం దేవుని వలన పొందుకోబోతున్నా. ఈ లోకంలో వైద్యులు చెప్పినచ్చు, ఇంతకు మించి నీవు సాధించలేవు, ఇక నీకు బలము లేదు, నీకు శక్తి చాలదు, ఇది నీ స్థితి, ఇది నీ గతి, ఇంతే అన్న ప్రశ్నలకు దేవుడు ఆశ్చర్యకరముగా ఊరికి ఊరికి పని చేయగల సంపూర్ణ ఆరోగ్యమైన ఉరికి పని చేయాలి. నోరు ఈ మాట చెప్పినట్లుగా ఉరికి ఉరికి పని చేయగలిగిన ఆరోగ్యం నా దేవుడి వల్ల పొంది ఇట్లానని చెప్పగలిగినట్లుగా దేవుడి యొక్క హస్తం నీకు తోడుగా రాబోతుంది. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. బలి మంచి దేవానికి నయా, శుభవేళానందమే నా తండ్రిని చిరుపాదమే, శుభవేళానందమే నా తండ్రిని చిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవానికి నయా, శుభవేళానందమే చిరుపాదమే, శుభవేళానందమే తండ్రిని చిరుపాదమే. కోటి 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 స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ.
కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. అద్వితీయ సత్య దేవాన్ని పరిశుద్ధ దేవాలయములు సేవించి పూజించి కీర్తించి ఆరాధించగలుగు కృప ఆధిక్యత ఈ దీనులం అల్పులం అభాగ్యులం అయిన మాకిచ్చో అందరి బట్టి వందనాలు. మేము చేయి మా ఆరాధన స్వీకరించి నీ కరుణా కడాక్షం మెండుగా నీ ప్రజలమైన మాపై కుమ్మరించి నీ రాజ్యాన్ని మహిమపరుచుకోమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. పైన వారు కూడా అందరూ మీకు ఇవ్వబడిన చైర్స్లో కూర్చోండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారో హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అత్యున్నతమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములు శుభాదివందములు తెలియచేచున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్య ధ్యానము కొరకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను. చాలు ప్రార్థన. సర్వాధికారివైన నా మంచి యేసయ్య, పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనములు ఇమిడియున్న సత్యం, నీ భక్తినిలో ఉన్న అనుకరించదగిన గుణములను మా జీవితంలో ఆచరించగలుగునట్లుగా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకొనగలుగునట్లుగా ఈ దినమును మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నా. నిలవబడి ఉన్న నన్ను నీ సిలువు చట్టున సిగ్గుపరిచి నీ ప్రజలను నాతో సూటిగా నువ్వు మాట్లాడుచుండగా, అయ్యా తెరవబడిన హృదయముతో గ్రహించగలిగిన ఆత్మతో పాటించగలిగిన శరీరముతో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసు ప్రభు పేరెట్టడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొక పర్యాయం చెప్పనా, చదవమ్మా. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలము ఇచ్చాను. చాలు. ఏలియా మనవంటి, చెప్పండి, ఏలియా మనవంటి స్వభావము కలిగిన మనుష్యుడు. ఏలియా ఎటువంటి వాడు? మనవంటి స్వభావము కలిగిన మనుష్యుడే. ఏలియా మనవంటి స్వభావమే, కానీ మనకి ఏలియా వంటి స్వభావము ఉన్నదా? ఏలియా మనవంటి స్వభావం గలవాడై ఉండి తాను ప్రార్థన చేయగా ఏమవ్వలేదు? భూమి మీద వర్షము కురియలేదు. మరలా ప్రార్థించగా వర్షము కురిశెను. ప్రకృతిని శాసించగలిగిన అధికారం ఏలియాకు వచ్చింది. ఏలియా ఎవరంట? మనవంటి స్వభావము గలవాడు. మనవంటి స్వభావము అనుట కంటే నాకు అనిపించింది, అలాంటి గొప్ప కార్యాలు, శూరకార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరగాలి అంటే, మన జీవితంలో కూడా జరిపించగలగాలి అంటే, చవి చూడాలంటే, అనుభవించాలంటే, అనేకుల మధ్య దేవుని యొక్క ప్రేమ, దేవుని శక్తి, దేవుని మహత్యాన్ని కనపరచాలి అంటే,
ఏలియా మన వంటి స్వభావము గలవాడు అనుట కంటే ఏలియా వంటి స్వభావము మనదేనా అని ప్రశ్నించుకుంటే గొప్ప కార్యాలు చూడగలము, గొప్ప కార్యాలు అనుభవించగలము, గొప్ప కార్యాలు చెయ్యగలము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రశ్న అర్థమైందా? ఏలియా మన వంటి స్వభావం గలవాడే. దీనికంటే సరైన జవాబు ఏంటంటే ఏలియా వంటి స్వభావము మనదా, మనము ఏలియా వంటి స్వభావము గలవారమా, ఏలియా మన వంటి స్వభావము గలవాడు అని లేఖనం ఉంది. దాన్ని మన కాలములో యాకోబు రాసిన ఆ యేసుప్రభు సహోదరుని యాకోబు రాసిన ఆ పత్రికలను ఆ మాట ఇప్పటి కాల ఈ ప్రజలమైన మనము దాన్ని మన వైపు అన్వయించుకుంటే మనం చెప్పగలిగిన మాట ఏంటంటే మనము ఏలియా వంటి స్వభావము గలవారమా, ఏలియా వంటి స్వభావము గలవారమా. ఏలియా వంటి స్వభావము గలవారమైతే అద్భుత ఆశ్చర్యాలు దేవుడు ఏలియా ద్వారానే కాదు నీ ద్వారా కూడా, ఏలియా కొరకే కాదు నీ కొరకు కూడా అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావము అనుట కంటే మనము ఏలియా వంటి స్వభావము గలవారమా. నా ప్రసంగాంశం, మనం ఏలియా వంటి స్వభావము గలవారమా, మనము ఏలియా వంటి స్వభావము గలవారమా. ఒకటి, ఏలియా జీవితంలో అద్భుతం ఏంటంటే ఏలియా స్వభావం కొన్ని గొప్పతనం అంటే పేరుకు తగ్గ జీవితం. చెప్పండి, పేరుకు తగ్గ జీవితం. ఏలియా పేరేంటి? ఏలియా పేరేంటి చెప్పండి? ఏలియా. ఏలియా పేరు ఏలియా. ఏలియా పేరేంటి? ఏలియా అన్న మాటకు అర్థం యెహోవా నా దేవుడు. ఏలియా అన్న మాటకు అర్థం యెహోవా నా దేవుడు. ఆ పేరుకు తగ్గ జీవితం. ఎంత రోషంగా నిలబడతాడో ఏలియా బాల్యం మనకు అర్థం కాదు. ఏలియా కనబడడం, ప్రత్యక్షమవడం, ఏలియా ఎంట్రవడమే ఎంత రోషంతో దేవుని కొరకు నిలబడడం కనబడుద్ది. ఏలియాలో దేవుని కొరకు రోషంతో నా దేవుడు అని గర్వంగా గొప్పగా మహిమపరిచే స్థితిలో ఏలియా మనకి కనబడతాడు. రాజుల మొదటి గ్రంథం తీయండి, బైబుల్ అంతా ఈరోజు వాక్యం అంతా ఈ వాక్యం మీద ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం పేజీ నెంబర్ 298, పాత నిబంధనలో ముందు బైబిల్కు ముందు వైపున్న పేజీ నెంబర్ 298. రాజుల మొదటి గ్రంథం 17:1 అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు అనే రాజు నద్దకు వచ్చి, రాజకోటకు వచ్చి. రాజుగారు ఎక్కడుంటారు? రాజుగారు ఎక్కడుంటారు? సాల్లో ఉంటారా? చెట్టు కింద ఉంటారా? పొలం గట్లు ఉంటారా? ఉండరు కదా. ఆయన ఎక్కడుంటారు? రాజభవనంలో ఉంటారు. రాజుగారిని సామాన్య ప్రజలు కలవాలంటే ఆయన రాజుగా ఆసన్నుడై ఉన్నప్పుడు ప్రజలు వచ్చి వారికి వారి విన్నపాలు విన్నవించుకోవచ్చు. అంతేగాని రాజు పడక గదిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. రాజు సింగిల్గా ఉన్నప్పుడు ప్రజలు సామాన్యులు వచ్చి రాజుని కలవరు. రాజుగారు ప్రజలను కలవాలి అంటే ఆయన ప్రజలను కలిసే సమయంలో తన చుట్టూ సైన్యం, తన చుట్టూ మంత్రివర్గం అందరూ ఉండి అందరూ వచ్చిన తర్వాతనే లాస్ట్లో వస్తారు రాజు. అంతే కదా, రాజుగారు ఎప్పుడు వస్తారు? ఆయన ముందు వచ్చి కూర్చోడు కదా. ఎవరు లేనప్పుడు కాదు. రాజుగారు వచ్చేది ఆయన సింహాసనం మీద కూర్చోనబడక మునిపే తనకున్న మంత్రివర్గం, తన సైన్యం, తన వారు అందరూ వచ్చిన తర్వాతనే లాస్ట్లో రాజుగారు వచ్చి కూర్చుంటారు. రాజు కూర్చున్న తర్వాతే సామాన్యులు ఏదైనా వారి మనవులను విన్నవించుకుంటారు, వారు చెప్పదలుచుకున్న సలహాలు సూచనలు చెబుతారు. ఇప్పుడు ఏలియా అని ఒక దైవజనుడు, క్రీస్తు కొరకు జీవిస్తున్న రోషం గలైన ఒక సైనికుడు అనబడి ఏలియా ఆహాబు రాజు నద్దకు వచ్చాడు అని వాక్యం ఉంది. అంటే రాజుగారు ఎక్కడ కూర్చున్నారు?
ఆయన తన సింహాసనం మీద తన చుట్టూ సైన్యముతో మంత్రివర్గముతో ఉండగా కూర్చుని ఉండగా అప్పుడు ఏలియా ఎంటర్ అయ్యి తాను వచ్చి ఒక మాట అంటాడు, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను? ఇశ్రాయేల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించెను. డైరెక్ట్గా ఇంక సూటిగా మధ్యలో ఏ అడ్వర్టైజ్మెంట్లు లేవు. మనం మధ్య మధ్యలో ఏమొస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఇక్కడ ఏమీ లేవు. డైరెక్ట్గా చెప్పాలనుకున్న మాట సూటిగా దేవుడి కోసం చెప్తున్నాడు, యెహోవా నా దేవుడు నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. రాజుగారు, ఈ రాజభవనం, ఈ రాజకోట, ఈ అడుగు పెట్టిన ఈ భూమి లోకానుసారంగా ఇది నీదై ఉండొచ్చు, కానీ నిన్ను నిలబడిన స్థలము యెహోవా సన్నిధి. ఆయన సన్నిధి మోషేత అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. యాక్చువల్గా నిలబడింది ఆహాబు రాజకోటలో, కానీ తను చెప్పేదేంటి, ఇది నీ కోట వచ్చు కానీ నాతో దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నా అని రోషంగా నా దేవుడు యెహోవా, ఆయన నా సర్వం, సమస్తం ఆయనే 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 ఆయనని దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇస్తున్నాడు. రాజులు 2:18 అదే ఆహాబు రాజుతో ఏమంటాడంటే, 20 ఆహాబు ఇశ్రాయేల్ వారందరికీ దూతలను పంపి ప్రవక్తలను కర్మేల్ పర్వతమునకు సమకూర్చాను. అప్పుడు రాజు అయిన ఆహాబు ప్రజలతో వచ్చినప్పుడు ఏలియా అంటాడు, 21 ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. దేవుడని యెహోవా నా దేవుడు, యేసయ్య నా దేవుడని యేసయ్య కొరకు జీవించి చూపిస్తున్నాడు, నిలబడుతున్నాడు యేసయ్య పక్షంగా. ఈరోజు మనం క్రైస్తవులము అని పేరు పెట్టుకుంటున్నాం, క్రైస్తవులము అని పిలిపించుకుంటున్నాం, కానీ మన క్రియలలో క్రైస్తత్వం కనబడుతుందా? మన అనుసరిస్తున్న విధి విధానములో, మన డ్రెస్ విధానములో, మన యొక్క తల మొదలుకొని అరిపాదం వరకు మనము పాటిస్తున్న, మనము అనుసరిస్తున్న ఈ దినచర్యలు, ప్రతి దినము మన యొక్క ప్రవక్తన, మన బాహ్యంగా మన శరీరములో ఇతరులకు కనపరుస్తున్నప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తు వలె ఉన్నవాడు, క్రీస్తును పోలి జీవించిన వాడు అన్నట్టుగా నీ ప్రవక్తన కనబడుతుందా? నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ హెయిర్ స్టైల్ కావచ్చు, నీ యొక్క ముఖములో క్రీస్తును ప్రతిబింబిస్తున్నామా? ఈ లోకములో కనబడే, సీరియల్లో కనబడే, సినిమా తెర మీద కనబడుతున్న ఆ హీరోలను, హీరోయిన్లను ప్రతిబింబిస్తున్నామా? మన పేరేమో క్రైస్తవులం, ఆచరణలో, అనుకరణలో, పాటించడంలో, కనపరచడంలో ఎవరికి మహిమ తెస్తున్నాం? పేరుకు తగ్గ ఏలియా జీవితం, తన పేరు ఎలా పెట్టుకున్నాడు ఆ పేరుకు తగ్గ జీవించి. క్రైస్తవులు నీవు మన పేరుకు తగ్గ మనం బ్రతికి చూపించాలి. మనం ఉంటున్న ప్రాంతంలో, వీధిలో మనం ఎలా ఉంటున్నాం? బైబిల్ చెప్తుంది, యెహోషువను తీయండి 24:15 పేజీ నెంబర్ 197 యెహోషువ గ్రంథం 24:15 యెహోవను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించదరో, నది అబ్దరిని మీ పితృలు సేవించిన దేవతలను సేవించదరు, అమోరుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకునడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. యెహోషువ ఒక
మొదటి తీర్మానం. మీరు ఎవరిని అనుసరిస్తారో, ఎవరిని ఆచరిస్తారో, ఎవరిని ఆదర్శంగా చేస్తారో, ఎవరిని పాటిస్తారో మీ ఇష్టం. నేనైతే నేను నా ఇంటి వారం యెహోవాని సేవించు. యెహోషువా అని పేరుకు అర్థం యెహోవాయే నా రక్షణ. యెహోషువా అని పేరుకు అర్థం యెహోవాయే నా రక్షణ. ఇంకెవరు నన్ను రక్షించేవారు లేరు. ఈరోజు మనం పెట్టుకున్న పేరు క్రైస్తవలం అంటే క్రీస్తు యేసును కలిగిన వారం. మనం దేవుని కొరకు జీవించాలి. క్రీస్తు నామానికి మాత్రమే మహిమ తేవాలి. నేను ఈ వారంలో అవశిష్టంకి నాని ఇంటికి వెళ్ళినప్పుడు టీవీలో మంచి క్రిస్టియన్ యాక్షన్ సాంగ్ వస్తుంది. అది చూస్తున్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే క్రైస్తవులమై ఉండి క్రీస్తుని మహిమపరచవలసిన వస్త్రములు కాకుండా, ముఖములు కాకుండా, అన్యులను ప్రతిబింబించే, అన్ని ఆచారాలను ప్రతిబింబించే విధముగా చాలా పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా నాట్యమాడి పాటలు పాడుతున్నారు. అది ఇతరులను మనం అగౌరవపరిచినట్టుగా, కించపరిచినట్టుగా ఉంది. తద్వారా దేవునికి అవమానం. మన దేశంలో బ్రతుకుతూ మన దేశ చట్టాలను గౌరవించడం లేదు అని మనం ప్రభుత్వం ద్వారా ఏలుతూ చూపించుకుని వారం అవుతాం. యేసు ప్రభు దేశాన్ని, దేశ చట్టాలను గౌరవించమని చెప్పాడు తప్ప అగౌరవపరచమని ఎక్కడ చెప్పలేదు. యేసయ్య గొప్పతనాన్ని చాటడం తప్పులేదు, ఇతరులను కించపరచమని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమే కాదు ఆయన చేసిన త్యాగం గొప్పది. ఆయన వంటి గొప్ప దేవుడు లేడు అన్న సత్యం గొప్పతనాన్ని చాటడానికి భయపడక్కర్లేదు. కానీ ఇతరులు ఎవరిని కూడా కించపరచమని యేసు ప్రభు చెప్పలేదు. మన దేవుని గొప్పతనం చాటితే చాలు. క్రైస్తవులం క్రీస్తును మహిమపరిచేవారుగా జీవించాలి. పేరుకు తగ్గ జీవితం ఏలియాది. రెండు, ఒకటి పేరుకు తగ్గ జీవితం ఏలియా. మనము ఏలియా వంటి స్వభావం గలవారమ. మన స్వభావములు, మన స్వరూపము ఏలియాలా ఉందని చూపిస్తున్నా. రెండు, ఏలియాలో ఉన్న గొప్పతనం, ఏలియా స్వభావం, ధైర్యంగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు చెప్పండి? ధైర్యం. బైబిల్ చెప్తుంది నరకమునకు వెళ్ళు వారి యొక్క లిస్టు తగిలిచ్చేశారు ఆల్రెడీ. కొన్ని నోటీసు బోర్డులు కొన్ని పేర్లు పెడతారు. పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో కొన్ని బోర్డులో కొన్ని పేర్లు ఉంటాయి. వీళ్ళు ఎవరు? దొంగలని, వీళ్ళు దుర్మార్గులని పేర్లు ఉంటాయి. అలాగే బైబిల్లో నరకానికి వెళ్ళే పేర్లు తగిలిచ్చేశారు. నరకానికి ఎవరు వెళ్తారు అన్న పేర్లు బైబిల్లో ఆల్రెడీ దేవుడు తగిలించి పెట్టాడు. ఆ పేర్లో నువ్వు ఉన్నావేమో చూసుకోసారి. నీ పేరు ఉందని చూసుకో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, బైబిల్కి లాస్ట్ పేజీ, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. చాలు. అగ్ని గంధకములతో మండు గుండం అనగా నిత్య నరకం. ఎవరు వెళ్తారు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ. బా, అబద్ధికులు. ఇక్కడ మిగిలిన చోట అందరం పదం లేదు, ఇక్కడ మాత్రం అందరికి ఉన్న పేరు. అంటే చిన్నదైనా పెద్దైనా అబద్ధము అబద్ధమే. అబద్ధికులు అందరూ అగ్ని గంధం కులములతో మండు గుండములు పాలు పొంది. ఇదే రెండవ మరణం. దీనిలో మొదటి పేరు పిరికివారు. ఎవరు? ఏలియా ధైర్యశాలి, పిరికోడు కాదు. రాజు దగ్గరికి వెళ్ళు ఏలి అంటే ఏం భయపడ్డా? వెళ్ళిపోయి డైరెక్ట్గా, రాజా నేను చెప్పే వరకు వర్షమైనా మంచైనా ఇక పడదు. రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పాడు. అసలు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పడం ఒక ఎత్తు. చూద్దాం రాజుల మొదటి గ్రంథం, ఇదైతే బైబిల్ మొత్తం ఇక్కడే ఉంచదు. పేజీ నెంబర్ 298 18వ వచనం.
ఏలియా అహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి వర్షము పడదని చెప్పాడు. చెప్పినట్టుగా 3.5 సంవత్సరాలు మంచు కూడా పడకుండా భయంకరమైన పరిస్థితులు ఆ దేశంలో ఏర్పడ్డాయి. వర్షము పడకుండా మంచు పడకుండా ఉంటే పంటలు పండవు. పంటలు లేకపోతే పశువులకి, జంతువులకే కాదు పశువులకే కాదు మనుషులకు కూడా ఆహారము ఉండదు. భయంకరమైన కరువుతో కష్టములు ఉన్నారు. కష్టము కరువు వచ్చినప్పుడు ఆహాబు రాజు ఏం చేసి తెలుసా, ఈ ఏలియా వల్లే మనకి ఇంత కష్టం వచ్చింది, ఏలియాని చెప్పే వరకు వర్షం పడదు అన్నాడు. అంటే వర్షం పడకుండా ఆపింది ఎవరు, ఏలియా. ముందు వాడిని పట్టుకొని మన దేశానికి ఇంత నష్టం ఇంత కష్టానికి కారకుడు ఏలియా, అతని పట్టుకొని కనబడితే కాల్చి చంపేద్దాం అన్న ఆర్డర్ వేశాడు. ఏలియాని చంపాలని ఆహాబు రాజు వెతకని స్థలం లేదు. కావాలని చూడండి 18వ వచనం 10వ వచనం. నీ దేవుని యెహోవా జీవము తోడు, నిన్ను చిక్కుంచుకొనవలనని నా ఏలినవాడు అంటే ఆహాబు రాజు దూతలు పంపించని జనము ఒకటైనా లేదు, రాజ్యం ఒకటైనా లేదు, అతడు ఇక్కడ లేడని అతని చూడలేదని వారు ఆయా జనముల చేత రాజ్యముల చేత ప్రమాణము చేయించుచు వచ్చిరి. ఆహాబు రాజంట ఏలియా ఎక్కడ కనబడతాడు, ఏ దేశంలో దాక్కున్నాడని ప్రపంచ నలుమూలలు వెతికాడంట. వెతికినా కనబడకపోతే ఆ రాజులతో ప్రమాణం చేయించుకున్నాడు. ఒకవేళ మాకింత కీడు నష్టాన్ని తలపెట్టిన మా దుర్మార్గుని ఏలియా కనబడితే తప్పక అప్పగిస్తామని నీ భార్య పిల్ల మీద ఒట్టేస్తావో సస్తావంటే అందరితో ఒట్లేయించుకున్నాడు. అంటే ఏలియా కనబడితే వదలను అన్న కంకణం కట్టుకున్నాడు, నడుమ బిగించాడు ఆహాబు. ఈ విషయం ఎవరికి తెలుసు, ఏలియాకు కూడా తెలుసు. కానీ మనుషులు ఎంత వెతికినా వారి కంటి కనబడకుండా దేవుని యెహోవా తన కృపతో తన రెక్కల చాటున కప్పి కాచి కాపాడాడు. హల్లెలూయా. అలా కాపాడబడుతున్న ఏలియాతో దేవుడు ప్రత్యక్షమై 18వ వచనం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయెను. జాగ్రత్త తగ్గించండి, వర్షం పడదని దేవుడు చెప్పమంటే రాజు దగ్గరికి డైరెక్ట్గా చెప్పు, రాజా నేను చెప్పే వరకు వర్షమైనా మంచిగా పడదని. దేవుడు తీసుకెళ్ళి దాచాడు, కాపాడుతున్నాడు. మళ్ళీ అదే దేవుడు ప్రత్యక్షమే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి కనబరుచుకొని చెప్పంటే నేనైతే అంటాను, ప్రభువా అప్పుడంటే ఆహాబుకి నా మీదే కోపం లేదు, కానీ ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది కోపం, పీకల దాకా ఉంది, నన్ను వెతకని స్థలం లేదు. ఇప్పుడు కనబడితే నిన్ను నోట్లోంచి మాట రాకముందే పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాడు, నేను చచ్చిపోతాను, నేను ఎల్లను అంటా మనం అయితే. కానీ ఆహాబ్ అక్కడ ఉంది, వాక్యం చెప్తుంది 18వ వచనం 2వ వచనం, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని దేవుడు సెలవీయగా ఆహాబు నువ్వు దర్శించుటకే ఏలియా వెళ్ళాను. ఎంత ధైర్యం! బైబిల్ చెప్తుంది పిరికి వారు ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు. అందుకే అపొస్తలుల 4వ అధ్యాయం 13వ వచనంలో తీయదు కానీ అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఉన్న సకల ప్రజలు యేసుప్రభు శిష్యుల వైపు చూశారు. వాళ్ళని చూసి వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారు అని గుర్తు పెట్టారు. వాళ్ళని చూసి వీరు యేసుతో ఉన్నవారు అని గుర్తించారు. వాళ్ళు ఏం చూశారు అంటే అక్కడ వాక్యం ఉంది అపొస్తలుల 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు. అంటే క్రైస్తవుల్లో యేసుతో ఉన్నవారికి ఏముంటుంది, ధైర్యం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఎన్నైనా, ఎందుకు మనం ఈ లోకస్తులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మన ముందు బాధ్యతలు ఎన్నున్నా యేసులో ఉన్నవారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సమస్యలకు భయపడం, సమస్య మన దగ్గర చూసి భయపడాలి. హల్లెలూయా.
క్రైస్తవత్వం అంటేనే నిజమైన క్రైస్తవుడు అంటేనే యేసుతో ఉన్నవారు అంటేనే ధైర్యవంతులు. కొంతమంది పిరికితనంగా ఉన్నారంటే వాళ్ళు యేసుతో నడవడం లేదు, యేసులో ఉండడం లేదు. చర్చికి వస్తున్నారు కానీ మనిషి ఒక చోట, మనసు ఒక చోట. చాలామందికి ఉంటుంది మనిషి ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. ఒక పాస్టర్ గారు గట్టి ప్రసంగం చేస్తున్నారంట, గెస్ట్ పాస్టర్ గారు. ఒక ఆమె అలాగ రెండు కళ్ళప్పు చెప్పి ఏడుస్తూ అలాగ వాక్యం వింటుందంట. వింటుంటే పాస్టర్ గారు అంట, నా వాక్యము ఈమె మనసును బాగా ప్రభావితం చేస్తుందని చెప్పి అరగంట ప్రసంగం చేయమని పిలిచిన పాస్టర్ గంట చేశారంట. అయినా సరే ఆమె ఇంకా రెండు కళ్ళ నుంచి నీరు వస్తూ అలా కన్ను రెప్పేకున్న వాక్యం ఉంటుందంట. ఓ దేవుడు ఈమెను బాగా దర్శిస్తున్నాడు అని చెప్పి ఆ అరగంట ప్రసంగం గంట అయినా గంట గంట గంటనరిపిన ఇంకా ఊపేస్తుంట, ఇంకా చెప్తుంట. ఆమె ఇంకా ఏడుస్తుంట, ఈయన కలుపు వచ్చిందంట పాస్టర్ గారికి. చాలే ఆపుదని చాలామంది విసిగిపోతున్నారని చెప్పి గంటనర ప్రసంగం ఆపిన తర్వాత, అమ్మా నిన్ను నీతో మాట్లాడాలి, దేవుడు నిన్ను బాగా దర్శించాడు, ఒకసారి నా దగ్గర నీతో మాట్లాడతానంట. ఆమె దగ్గరికి వచ్చిందంట, ఏమి నీ ప్రసంగం మొదలెప్పుడు పెట్టిన కాంచి నువ్వు అలా కళ్ళల్లోంచి రెండు కళ్ళలోంచి నీరు కారుతూ ఉన్నాయి, ఏడుస్తున్నాయి, దేవుడు నిన్ను బాగా తాకినట్టున్నాడంటే, కాదు పాస్టర్ గారు మేము ఒక కుక్కను పెంచాము, అచ్చు మా కుక్క ముఖం మీ ముఖం ఒకలాగా ఉంది, ఆ కుక్క తప్పిపోయిందండి. ఎంతో ప్రేమగా పెంచిన కుక్క తప్పిపోయింది, అచ్చు మీ ముఖం ఆ కుక్క ముఖం ఒకలాగే ఉంది. పాస్టర్ గాలిపోయిందంట. హల్లెలూయా. కొంతమంది మనుషులు ఇక్కడ ఉంటారు కానీ మనసులు కుక్కల మీద, నక్కల మీద, ఉట్టి మీద పెట్టుకొని వాక్యం వింటారు. ఆమె ఏడుస్తుంది ఎందుకంటే పాస్టర్ గారు వాక్యానికి ప్రభావితం చేయబడి దర్శించబడి కాదు, ఆ పాస్టర్ గారి ముఖంలో ఏం చూసింది, తప్పిపోయిన కుక్కను చూసింది. అంటే మనిషి ఇక్కడ ఉంది కానీ కుక్క మీద మనసు ఉంది. చాలామంది జీవితాల్లో దేవుని యొద్దకు వచ్చి మనిషి ఉంటాం, మనసు వేరే. దేవునికి మనసిస్తే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని సేవించేటప్పుడు సజీవ యాగముగా నీవు దేవునికి సమర్పించుకొని సంపూర్ణముగా, అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీవైనా నేనైనా మనము మన ప్రభువుని ఏం చేయాలి, ఆరాధించాలి, సేవించాలి, పూజించడానికి యేసు దగ్గరికి వచ్చాం. కాబట్టి నీ చింతలన్నీ గుమ్మం బయట వదిలే, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించు. యేసుతో ఉన్నావా, నీ సమస్యలు బయట పెట్టొచ్చావు, ఆ సమస్య ఉంటుంది ఆరాధనకి వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడు రా నీతో మళ్ళీ ఎంటాడుతా అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చెప్పగలవు ఆ సమస్యతో, ఛాలెంజ్ చేయగలవు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నీవు నన్ను కాదు కదా, నన్ను ఏమి చేయలేవు అని ధైర్యంగా ముందుకు వెళ్తావు, నీ వెంట సమస్య తీసుకువెళ్ళవు. యేసుతో ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. పేతురు యోహానుల ధైర్యాన్ని చూచి వీరు యేసుతో ఉన్నవారు అని గుర్తించారు. మనం క్రైస్తవులము, నిజంగా క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తుతో నడుచువారమని ఎలా గుర్తిస్తాం తెలుసా, దానికి ఉన్న గుర్తింపుకున్న తొల తూనిక ఏంటంటే నీలో ఉండే ధైర్యం. ఏ సమస్య రానే, సమస్య నిన్ను ఓడించడం కాదు, సమస్య నీ దగ్గర ఓడిపోవాలంటే నీకు కావాల్సింది ధైర్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావితే లాభమే, అంతకంటే నన్ను ఏమీ చెయ్యలేవు. ఒకవేళ చనిపోతే నాకేంటి లాభం తెలుసా, ఈ భూమి మీద ఉన్న జలుబు దగ్గు తలనొప్పులే ఉండవు, పరలోకముల్లో ఆయనతో కాడిసి ఆనందించగలుగుతాం. ప్రయాసములు మాని నిత్య విశ్రాంతి కలిగిన స్థలముకే వెళ్ళగలం, ఎందుకంటే ప్రభుని యేసు క్రీస్తు వారు నా జన్మకర్మ పాపములను నన్ను ఏం చేశాడు, పవిత్రునిగా చేశాడు, నన్ను కడిగాడు, ఆయన బిడ్డగా చేశాడు, ఆయన రాజ్య నివాసిగా చేశాను. ఒక ధైర్యంతో మనం బ్రతకాలి. పౌలు ఎందుకంటాడు, నా మొట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లా, దేవుడు నాకు బ్రతుకు దినం ఇస్తే క్రీస్తుతో బ్రతుకుతా, క్రీస్తులా బ్రతుకుతా, క్రీస్తు కొరకు బ్రతుకుతా, ఒకవేళ మరణించానా దేవుని సన్నిధిలో ఆనందిస్తా. హల్లెలూయా. అపొస్తల కార్యములు 21వ అధ్యాయం, అపొస్తల కార్యం 21వ అధ్యాయం పేజ్ నెంబర్ 124, పేజం 124, నా మట్టు
మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని చెప్పిన అపొస్తలు పౌలు తన జీవితంలో ఏం జరిగిందో బైబిల్నకు కొత్త నిబంధన అంటే వెనక వైపున పెద్దమ 124:21 నేను చదువుతా చూడండి. 7 పౌలు ప్రయాణములో మేము తూరు నుండి చేసిన ప్రయాణమును ముగించి తొలెమాయికి వచ్చి సహోదరుల కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసేరియకు వచ్చి 7 నొకడు సువార్తకుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్నికలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. మేము ఒక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చను. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టను తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్య జనుల చేతికి అప్పగింతురు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. పరిశుద్ధాత్మ చెప్తే అబద్ధం చెప్పుద్దా? ఏ పౌలు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి పౌలుకు ఉన్న నడికట్టు అంటే ఆ యొక్క టవల్ తీసుకొని ఆ ప్రవక్త కాలు చేతులు కట్టుకొని చెప్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలతో, ఈ నడికట్టు గల వ్యక్తిని ఇప్పుడు నా కాలు చేతులు ఎలా కట్టుకున్నానో అట్లాగా యూదులు యెరూషలేములోకి వెళ్తే ఈ పౌల్ని అలా కట్టి బంధిస్తారు. ఈ మాట నా మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ వల్ల నేను చెబుతున్నాను అని చెప్పగానే ఈ మాట వినినప్పుడు అక్కడ ఉన్న మేమందరము యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలు బతిమాలి. వద్దయ్యా, నువ్వు వెళ్తే బంధించబడతావంట, నిన్ను కట్టేస్తారంట, నేను అన్ని జైలుకి అప్పచెప్తారంట అని బతిమాలి కొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయరేలా, నా నేనైతే ప్రభుని యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నా. బంధించబడ్డానికే కాదు చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. క్రైస్తత్వము ధైర్యంగా ఉండాలి. దేని గురించి? చావు విషయంలో కూడా పిరికితనానికి చోటు ఇవ్వకూడదు, చనిపోవడానికి కూడా పిరికితనానికి చోటు ఇవ్వకూడదు. చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చిన చావాలే తప్ప పిరికి వారుగా వెనకడుగు వేయకూడదు. షడ్రకు మెషకు అభిజ్ఞలు అగ్ని గుండాన్ని రెడీ చేశాడు రాజు. ఏమంటే రాజు, ఈ షడ్రకు మెషకు అభిజ్ఞలు ప్రభు నమ్ముకున్న బిడ్డలతో మీరు నేను నిలబెట్టిన బొమ్మకు ప్రతిమకు మొక్కుతారా అగ్నిలో వేయమంటారా? మొక్కుతారా అగ్నిలో వేయమంటారా? అగ్నిలో వేసిన మేము మాడి మసైపోయిన బూడిదైపోయిన పర్లే తప్ప మేము అన్య ఆచారములు చెయ్యం, విగ్రహారాధన చెయ్యం. ఇందాక చదువుకున్న వాక్యంలో ఉంది, నరకానికి వెళ్ళే లిస్ట్ ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్లో దొంగ లిస్ట్ పెట్టినట్టుగా నరకం లిస్టులో ఉంది విగ్రహారాధికులు. ఎక్కడికి వెళ్తారు? అగ్ని. విగ్రహారాధన అనేది చివరికి యేసు ప్రభు ఫోటో పెట్టుకుని అక్కడ కొవ్వు తెలిగించిన విగ్రహారాధనే. యేసు ప్రభు వారి ఫోటో అని ఒక ఫోటో పెట్టి అక్కడ కొవ్వొత్తు వెలిగిస్తున్నా అది కూడా విగ్రహారాధనే. దేవుడు మనల్ని సృష్టించాడు, సృష్టికర్తను మనం ఒక రూపము చేయకూడదు. దేవుడని ఒక పేరు పెట్టి ఒక బొమ్మను చేయకూడదు, విగ్రహము చేయకూడదు, దాన్ని ఆరాధించకూడదు. బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. విగ్రహారాధన దేవుడు మెచ్చడు, క్షమించడు. షడ్రకు మెషకు అభ్యర్థం కూడా అంటారు, మేము అగ్నిగుండంలో పడి కాలి బూడి తవ్వడానికి రెడీ కానీ మేము నిన్ను మొక్కం. దానియేలుతో రాజు అంటాడు, సింహాల బోన్లో వేసేస్తున్నా అన్నా పర్వాలి, వేసినా పర్లే తప్ప నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ఇద్దరి మధ్య పరీక్ష ఏంటంటే ఒకరేమో విగ్రహారాధన చేయమంటే చేయనన్నాడు, దానియేలేమో క్రైస్తత్వాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టనన్నాడు. విడిచిపెట్టడానికి మనం భయపడకూడదు, విడిచిపెట్టవలసి వచ్చినా ధైర్యంగా ఉండాలి. దాంతోపాటు అది చేయమన్నా
ధైర్యంగా క్రీస్తు కొరకు జీవించాలి. ఏలియా మన వంటి స్వభావము అనుట కంటే ఏలియా వంటి స్వభావమా మనది, మనము ఏలియా వంటి స్వభావం గల. ఏలియా ధైర్యంగా నిలబడుతున్నాడు, తన ప్రాణం మీద కూర్చుద్ది, తన ప్రాణం పోతుందన్న పర్వాలి తప్ప దేవుని కోసం బ్రతికి చూపిస్తున్నాడు. ఒకటి, పేరుకు తగ్గ జీవితం. రెండు, ధైర్యంగా నిలబడ్డాడు. మూడు, విధేయత గలవాడు. చెప్పండి, ఏం గలవాడు? దేవుడు ఏం చెబితే తనకి ఇంకెనక ముందు ఆలోచన. గుడ్డెద్దులు చేలో పడింది అంటారే, సామెత తిన్నారా? గుడ్డెద్దులు ఏం పడింది? ఇంకంతే, ఆయన చెప్పాడు, ఇక మారు మాట లేదు. ఇందా మనం చదువుకున్న వాక్యంలోనే ఏముంది? నీవు అహాబు దగ్గరికి వెళ్ళి కనబడంటే అహాబు వెతకని స్థలం లేదు అని తెలిసిన ఏలియా వెళ్తే చంపేస్తాను మారు మాటలల్లా వెళ్ళమన్నాడు, మాట్లాడకుండా వెళ్ళాడు. విధేయత, విధేయులను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి కావాలి విధేయత కలిగిన వారు, ఎంతైనా దేవునికి అవసరం. ఏలియాలో ఎంత విధేయత అంటే దేవుడు ఏం చెప్తే చేస్తాడు, దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళు అంటే ఆలోచించాల, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రాజు నుంచి నిన్ను పోషించడానికి కాకులకు ఆజ్ఞాపించాను, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళన్నాడు. సరే, ఎవరికి చెప్పాడంట? దేవుడు ఏలియాని పోషించమని రాచకోటలోకి వెళ్ళి చెప్పాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదని చెప్పాడు, పడల. పడనప్పుడు ఏలియన్ దేవుడు అన్నాడు, ఇక్కడ ఎక్కడ కనబడినా రాజు పట్టుకుంటాడని చంపేస్తాడు, నేను చెప్తున్నాను కెరీతు వాగు దగ్గరికి వెళ్ళన్నాడు. సరే ప్రభా, అక్కడికి కాకులకు చెప్పాను అవి తెచ్చి పడితే తినన్నాడు. సరే ప్రభా, మనమైతే ఆరాధిస్తాం కాకుల, కాకుల కాకి స్వభావం ఇచ్చుద్దా పుచ్చుకెళ్ళిపోద్దా? చెప్పండి, కాకి తీసాడని తెలుసా? తీసా తెలుసు. విజయవాడలో ఒక సాక్ష్యం జరిగింది. విజయవాడలో కొండ పైన చాలా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, చాలా చిన్న చిల్లు ఉంటాయి, చాలా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి. ఒక కొండ 3 అంతస్తుల పైన పైన 2 గదులు ఇల్లు ఉంది, ఇటో ఇటో గది ఇటో గది. ఈ గదిలో ఒక ఫ్యామిలీ, ఈ గదిలో ఒక ఫ్యామిలీ ఉంటారు. ఈ గదిలో ఉన్న ఫ్యామిలీ మన చర్చికి వచ్చే ఆమె శుక్రవారం సాక్ష్యం చెప్తుంది ఏడుస్తూ. ఏమని సాక్ష్యం చెప్తుంటే, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి. మా పక్కింటి ఆమె తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది, అస్సలు గొడవ పడలేకపోతుంది. అన్నయ్య ఏమైంది? ఏమైందంటే ఉదయాన వాళ్ళు లేచారు, మేము లేచాం, మా పిల్లలు బయటకు వచ్చి బ్రష్ చేశారు, వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి బ్రష్ చేశారు. బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తారు? టన్ క్లీనర్తో నాలుగు తీసి ఆ పక్కింటి ఆమెల బాబు టన్ క్లీనర్ అక్కడ పెట్టాడంట. అది పోయింది. ఇప్పుడు ఆ పక్కింటి ఆమె అంటుంది, మనం చర్చకొచ్చే ఆమెతో, మీరు మీ పిల్ల తీశారు, మీ దొంగలు. ఏం పోయింది? టన్ క్లీనర్ పోయింది. తెచ్చిపెట్టు, మీ పిల్లలు దొంగ పిల్లలు తెచ్చండి అంటే, మా పిల్ల టన్ క్లీనర్ తీయలేదు, మా పిల్ల ఇంకా లెగలేదన్న ఆమె తిట్టిన తిట్టు తిట్టకని తిడుతుందంట. ఇలాంటి దొంగలు చర్చికి వెళ్తారు, చేసే పనులు దొంగ పనులు అని తిడుతుంటే వినలేక అల్లాడిపోతూ, చాలా పేద కుటుంబం. ఆ కలర్ ఏంటో కూడా తెలీదు, పోనీ ఏం కలర్ చెప్పము కొనేస్తాను, ఎందుకు చెప్తాను, తీసిన తెలియదా, తెమ్మను, ఎందుకు తేరు, ఎప్పుడు తే చూస్తాను, ఎంత కాలంగా తెచ్చి పెట్టేలా చేస్తాను అని చెప్పి తిడతా ఉందంట. శుక్రవారం సాక్ష్యం చెప్పింది, మా పక్కింట్లో ఏం పోయింది? టన్ క్లీనర్ పోయింది. అది దొరికితే ఈ జీవితంకి చాలు అని ప్రార్థన, సంఘమంతా ఏడ్చి ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పింది. వచ్చే శుక్రవారం ఏం తెలుసా? టన్ క్లీనర్ దొరికింది. ఎలా దొరికింది తెలుసా? అదే పక్కింటి ఆమె బయట అంట్లు తోముతుంటే ఒక పాడు కాకి, ఏ కాకి అయితే పట్టుకెళ్ళిందో 6 రోజుల తర్వాత అదే కాకి తీసుకుని అంటు నేను తోముతూ ఉంటే ఆమె నెత్తి మీద పడిందంట. ఏం పడిందా అని చూస్తే టన్ క్లీనర్. ఇది ఎక్కడ మీద కాగేసింది? ఓ, పాడు కాకి పట్టుకెళ్ళిందా? మన అంటారు, నేను ఇది మీ పిల్లలు మంచోలేలే, కాకి పట్టుకెళ్ళింది. హల్లెలూయా. పాపం అది ఎన్ని రోజులు తీసుకెళ్ళి ఎక్కడ పడేసి, 6 రోజులు తేడానికి టైం పట్టింది, అర్థం తెలుసా? అది ఎక్కడో పడేసి ఉంటుంది, మర్చిపోయింది. అది ఎక్కడ పడేసిందో మళ్ళీ ఎతికి ఎతికి తెచ్చింది. సృష్టికర్త అయిన దేవునికి కాకులు కూడా లోపడతాయి. హల్లెలూయా. ఇది నిజమైన సాక్ష్యం. ఇది యూట్యూబ్లో వెళ్తుంది, ఛానల్లో ఉంటుంది. అబద్ధం చెబితే లెక్క చెప్తాను.
ఎందుకే మాట చెప్పింది తెలుసా, అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. ఏలియాకున్న గొప్పతనం విధేయత, ఆయన ఏం చెప్తే అది, ఆయన ఏం చెప్తే. మాలాంటి సేవకులకి చాలామంది అంటారు విధేయత ఉండదు. దేవుడు పోషిస్తాడు, ఏలియాని కాకులతో పోషించాడు. ఈరోజు ఒక దైవజనుడిని, నాకు ఏది అవసరమో అది నా దేవుడు నాకు కూడా పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? చాలామంది పాస్టర్లు పాపం వరకు ఉన్న సంఘం చిన్నదైనా సరే, మీరు కాదు ఎవరు పోషిస్తారు, మీ పాస్టర్ గారిని నీ మీకోసం ఇంత సేవ చేస్తుంటే మా అవస్థలు ఎవరు తీరుస్తారని పీడిస్తుంటారు. మనుషుల్ని పీడించకూడదు, మనుషులు ఎవరిని అడగకూడదు. ఏ సేవకుడైనా పోషించేది దేవుడే. అది విశ్వాసుల ద్వారా కావచ్చు, అవసరమైతే అన్యుల ద్వారా కావచ్చు. ఎలా పోషించాలో దేవునికి తెలుసు. ఆయన నమ్ముకున్న వారికి దేవుడు ఎన్నడూ కూడా సింహపు పిల్లలు లేమి కలవై ఆకలితో పస్తుంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమి కొదువ ఉండదు, కొదువ రానివ్వడు నమ్మకమైన వానికి. హల్లెలూయా. మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తే ఏలియా ఎంతటి విధేయత అంటే ఆయన చెప్పాడు వెళ్తాడు. అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమే చెప్తాడు. ఒకటో రాజుల గ్రంథం 17వ అధ్యాయం చెప్తున్న మొత్తం, ఒకటి నుంచి 8 వచనంలా చూస్తే, 1 నుంచి 8 వచనం ఉంటుంది. అంతటి యెహోవాకు అతను ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చింది, నీవు సిదోను పట్టణ సంబంధమైన సరేపాతను ఊరికి పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చితిని. అప్పటికే భయంకరమైన కరువు రోజులు స్టార్ట్ అయిపోయింది, కొన్ని నెలలు అయిపోయింది కరువు వచ్చి. అలాంటిది ఒక విధవరాలు నిన్ను పోషిస్తుందని. ఆమె ఎవరు? విధవరాలు. ఆ విధవరాలను నిజమైన భక్తి ఏమి అనగా చూడండి, యాకోబు పత్రిక 1వ వచనం చివరి వచనం, తండ్రిని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించాలి అంటే విధవరాండ్రులు ఎలా ఉంటారు? ఇబ్బందుల్లో ఉంటారు. పురుషుడు లేడు, యజమాను లేడు, పోషించేవాడు లేడు, భర్త భార్యను పోషించాలి. బైబిల్ ఏం చెప్తుంది? పెళ్ళినప్పుడు పెళ్ళిలో ప్రసంగం చేస్తాం కదా, ఏమంటాం? పురుషుడు భార్య పురుషుడు అనబడే, ఇప్పుడు మన చర్చలో ఇంకా పెళ్ళిళ్ళు రెడీగా ఉన్నాయి. పురుషుడు పెళ్ళి ఎవరంటే తొందరలో పాస్టర్ గారు అరుణ్ గారు పెళ్ళి. ఆ రోజు పాస్టర్ గారు గెస్ట్ ఎవరైతే ప్రసంగికి వస్తారో చెప్తారు గ్యారంటీగా. పురుషుడు ఏం చేయాలి? భార్యని పోషించాలి. కానీ పోషించవలసిన భర్త అక్కడ విధవరాలకి, విధవరాలని మాటకు అర్థమంటే యజమానుడు లోకయాత్ర ముగించుకున్నాడు, భర్తను లేని ఒక స్త్రీని అర్థం. విధవరాండ్రులకు ఏం చేయాలంట? వారి ఇబ్బందులలో పరామర్శించాలి. అంటే విధవరాండ్రులు ఎలా ఉంటారు? ఇబ్బందుల్లో ఉంటారు. వారే ఎదురు చూస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని తట్టు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక స్త్రీ నిన్ను పోషిస్తుంది ఈ కష్టకాలములు అని చెప్తే ఏలియా, మనమైతే ఏమంటామంటే లాజిక్లు మాట్లాడతాం. ప్రభువా, నువ్వు మొన్నేం చెప్పావు విధవరాండ్రు ఇబ్బందుల్లో ఉంటారు, సహాయం చేయమన్ను. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నావు? ఇబ్బందుల్లో ఉన్నాం దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టమంటున్నావు. నువ్వు నీకు తెలుస్తుందా నువ్వు ఏం చెప్తున్నావో? మర్చిపోయావా? అప్పుడేం చెప్పు, ఇప్పుడేం చెప్పు. మనం అప్పుడు ఇప్పుడు కలిపి లెక్కలేస్తాం. మనం వదులుతామా? అప్పుడు వదలం. అప్పుడుది మర్చిపో, ఇప్పుడుది మర్చిపో. అప్పుడు ఇప్పుడు కలిపితే ఒక కొత్త సూత్రం తీసుకొస్తాం. దేవుడు చెప్పేది నీ సూత్రాలు నాకు అక్కర్లేదు, కానీ నేను చెప్పింది చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడే, ఇప్పుడిప్పుడే. మీరు కూడా చాలామంది ప్రసంగం విన్నప్పుడు అప్పుడు అలా చెప్పారేంటి, ఇప్పుడు అప్పుడప్పుడే, ఇప్పుడిప్పుడే. అప్పుడు ఇప్పుడు, ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడుదప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా విధేయత చూపాడు. దేవుడు ఏం చెబితే అంతే, ఇంకొక మారు మాట లేదు. ఆయన ఎందుకు చెప్పాడు అని కూడా ఆలోచించాడు. క్రీస్తు కావాలి ఇలాంటి విధేయత కలిగిన వారు. ఇస్సాకు అబ్రహాము దగ్గర విధేయత చూపాడు.
ఇస్సాకు చరిత్ర చదవండి. ఇస్సాకు జీవిత కాలములో ఎక్కడ కూడా తాను కష్టాలు పాలనట్లేదు. తాను అడుగుపెట్టే ప్రతి స్థలము దీవించబడుతుంది. తాను పట్టుకునే మట్టి బంగారం అయిపోతుంది. హల్లెలూయా. తాను అడగక ముందే అద్భుతాలు చేసేసాడు దేవుడు. ఇస్సాకు లైఫ్ అంతా చాలా సాఫీగా, ఎంత సాఫ్టీగా అంటే ఏ చింత ఉండదు, ఏది తలపెట్టినా విజయమే. నిన్న మన జీవితంలో అటువంటి విజయప్రదమైన జీవితం కావాలంటే విధేయత గలవారు దేవునికి కావాలి. హల్లెలూయా. ఏలియా వంటి స్వభావమా మనది? ఒకటి, పేరుకు తగ్గ జీవితం. రెండు, ధైర్యంగా నిలబడ్డాడు. మూడు, విధేయత కలిగినవాడు. నాలుగు, దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడుచున్నాడు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడుతున్నాడు. చాలామందికి తృప్తి ఉండదు. ఒక మాట చెప్పనా, నీకంటే ఒకరికి తక్కువ ఉందనుకో మనకి గర్వం, ఎవరంటే నేనంటే నా భక్తి ఏంటి నా ముందు నువ్వెంత అన్నట్టు గర్వం పోతాం. ఒకరికంటే ఎక్కువ ఉన్నా డేంజరే కదా. పోనీ ఒకరికంటే తక్కువ ఉందనుకో అసూయ, ఓర్చుకోలేం. అబ్బా తెలుసులే, ఎలాగొచ్చిందో మాకు తెలియదేంటి కదా. ఒకరికంటే తక్కువ ఉంటే అసూయ పడిపోతాం, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఏమైపోతాం, గర్వం. కాదన్న వాళ్ళు చేయొద్దండి, అవునా కదా. ఎక్కువ ఉంటే గర్వం, తక్కువ ఉంటే ఉన్నవాళ్ళ మీద అసూయ. ఇది క్రిస్టియానిటీ కాదు. దేవుడి నీకిచ్చిన దాంట్లోనూ తృప్తిగా ఉండు. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండు. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మాకిద్దరు పాపలే, మా చిన్న పాప జాయ్ ఏడుస్తుంది ఒకరోజు. ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ఐస్ క్రీమ్ తింది. నేను ఇంకో రెండు దెబ్బలు కొట్టాను. డాడీ ఎందుకు కొడుతున్నావు? అక్క ఐస్ క్రీమ్ తిందా, నువ్వెందుకు ఏడవాలి? నీకు ఐస్ క్రీమ్ కావాలి ఏడు, ఇస్తాం. నువ్వు ఏడుస్తుంది కావాలని కాదు, ఆమె తిందని ఏడుస్తుంది. ఇది అసూయ, ఇది డేంజర్. ఇది చిన్నప్పుడే మొక్కలను తుంచకపోతే ఇది ప్రమాదం. ఇది క్రైస్తత్వానికి తగదు. అక్క ఐస్ క్రీమ్ తింది, అక్క ఐస్ క్రీమ్ ఏడిస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఐస్ క్రీమ్ కొనేవాళ్ళ, రెండు కొట్టాను. నేను నీకు ఐస్ క్రీమ్ కొన్న అంతే. ఇంకెప్పుడు అక్క తిందని ఏడిస్తే ఏది ఇవ్వను నీకు. నీకేం కావాలి అడుగు, తండ్రిగా నేను ఇస్తాను అంతే. అక్క తింది, ఆలిచ్చారు, ఆలుకుందని ఎప్పుడు ఆడకండి. ఇది క్రిస్టియానికి తగ్గదు. బైబుల్ ఏం చెప్తుందో తెలుసా? సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభం. హల్లెలూయా. సంతుష్ట సహితమైన భక్తి, నీకు ఇచ్చిన దానిలో, నీకు కలిగిన దానిలో నువ్వు తృప్తిగా ఉండడం నీకు గొప్ప లాభం తెచ్చిపెట్టుద్ది. హల్లెలూయా. ఉన్నవారిని చూచి ఏడవద్దు, నీకు లేదని బాధపడద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పడి ఉండు. దేవుడు మనకంటే గొప్పవారి వైపు చూడకు, మనకంటే దీనుల వైపు చూడు. ఒకరోజు విజయవాడలో సువార్తకి మేము ఒక గృహకూటికి వెళ్తున్నాం. బస్సులో డ్రైవర్ జోసెఫ్ అని అటు కూర్చుంటారు. కరెక్ట్ సింగిల్ సీట్ నా పర్మనెంట్ సీట్ అన్నమాట. ఆ సీట్లో ఎవరు కూర్చోరు, నా సీట్ నేను కూర్చుంటా. అంటే ఫ్రంట్ అద్దం మొత్తం క్లియర్ కనబడుతుంది, నేను కూర్చున్నా. వెళ్తూ ఉంటే నా జీవితంలో మరువరాని ఒక సంఘటన. ఒక స్త్రీ మానసికంగా ఆమె ఏమి పూర్తిగా స్పృహ లేదు, మానసికంగా ఆమెకి ఏం తెలీదు. ఆమె యవనములో వచ్చిన తర్వాత మరి ఏ నీచుడో అలాంటి మనుషులు భూమి మీద దేవుడు పుట్టించకపోతే బాగుని అనిపిస్తుంది. ఆమెని పాడు చేసినట్టున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అయి ఒక పాపో బాబో పసిబిడ్డ. ఆ స్త్రీకి స్పృహ లేదు, ఆమెకి ఏమీ తెలియదు. ఆమె నడి రోడ్డు మీద ఒక పక్కన అలా పడి ఉంటే ఆ పుట్టిన పసిబిడ్డ కొన్ని నెలలు అయి ఉంటుందేమో, రోజులు అయి ఉంటుంది. ఆ బిడ్డ ఆ తల్లి యొక్క రొమ్మి మీద ఆ పాలు తాగుతున్న దృశ్యం చూశాను. నేను చూసి ఒక వారం రోజులనే నేను ఎక్కులు పెట్టి ఏడ్చా. ఎందుకు తెలుసా? ప్రభువా, నేనే గనక అక్కడ పుట్టుంటే, దేవుడు నన్ను ఇక్కడ పుట్టించాడు, ఈ తల్లిదండ్రులకు పుట్టించాడు, ఈ XYZ అనే కులములో పుట్టించాడు, ఈ మంచి సంస్కృతి కలిగిన భారతదేశంలో పుట్టించాడు,
మంచి సస్యశ్యామలమైన ప్రదేశంలో పుట్టించాడు. ఇక్కడ కాకుండా ఆ ఇంట పుట్టుంటే, ఆ తల్లికి పుట్టుంటే నేను అక్కడే ఉంటాగా? ఇంకా మనం చూస్తుంటాం కొన్ని ప్రాంతాల్లో కాలువలు కడుగుతున్న మనుషులు ఉంటారు కదండి, వాళ్ళు ఆ రోడ్డు పక్కన పసిపిల్లని పడుకోబెట్టి కాలువ కడుగుతుంటారు. అంటే ఎవరిని తక్కువ చేయట్లా, అక్కడ మనం పుట్టుంటే మనం అక్కడే పెరుగుతాం. ఆయా వ్యర్థమైన ఆహార పదార్థాలే తినేవారం. కాబట్టి ఒక్కసారి నువ్వు పైవైపు చూడకు, నీకంటే గొప్ప వైపు చూడకు, నీకంటే పెద్ద ఇంటి వైపు చూడకు. నీ స్థితిని దేవుడు గొప్పగా చేశాడని గుర్తించుకో. సంతృప్తి కలిగి ఉండు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితం చాలా ప్రభావితమైంది ఆ దృశ్యం చూసినప్పటి నుంచి. ఇంకా కులాలకి, మతాలకి, లేకపోతే ప్రాంతాలకి, మనుషులకి వ్యత్యాసం ఉండకూడదు. ఇది తగ్గదు. ఏ ఒక్కరము కూడా అడిగి లేకపోతే దేవునికి లంచం ఇచ్చి ఈ XYZ అనే కులంలో పుట్టామండి గొప్ప అనుకుంటున్నాం, ఈ ప్రాంతాన్ని లేకపోతే దేశాన్ని గొప్ప అనుకుంటున్నాం. ప్రపంచంలో అందరము దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుషులమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉండండి. ఏలియా ఎంత తృప్తి పడేవాడంటే, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి ఏం ఆజ్ఞాపించాను, కాకోలములకు ఆజ్ఞాపించాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ పేజ్ నెంబర్ 298 రెండవ వచనం, పిమ్మటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్న అతను తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసమును, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చు చుండెను. అతడు ఆ నీరు త్రాగుచు ఉండెను. రొట్టె మాంసం. మోకానికి ఏమొచ్చింది? ఎక్కడ పుట్టింది? రొట్టెడ మాంసం. పిల్లలు ఉంటారుగా, డాడీ రోజు మమ్మీ ఇడ్లీ ఆడుతుంది, డాడీ రోజు అట్టెన, డాడీ చెప్తారు కదా. ఇప్పుడు ఏలేకి రోజు ఏంటి? రొట్టె మాంసం, ఇంకేం లేదు. కురుకే లేదు, లేసు లేదు, పైస్టర్ లేదు, డైరీ మిల్క్ లేదు, ఎలా నూడిల్స్ లేవు, పానీపూరి లేదు. అది మర్చిపోయిరండి. అసలు పిల్లలు కాదు, అసలు పెద్దోళ్ళకి నూడిల్స్ లేకపోతే ఎలా? ఆ పానీపూరి లేకపోతే ఎలా? రొట్టె మాంసం ఇత్తే ఏమీ లేదు. మనమైతే ఇస్రాయేల్ ప్రజలు, దేవుని ఏం చేసేవారు? సొనుగుడు. ఇది ఎత్తే అది కావాలి, అది ఎత్తే ఇది కావాలి. కానీ ఏలియాలో సొనుగుడు లేదు. ఉన్న దాంట్లోనే తృప్తి. అక్కడ నుండి మళ్ళీ దేవుడు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళమంటాడు? 8వ వచనం, అంతటి యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. తర్వాత కొద్ది నెలల తర్వాత, నీవు సిదోను పట్టణ సంబంధమైన సరేపతను ఊరికి పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని అని పంపిస్తే ఆమెం పెట్టింది. చూడండి 15వ వచనం, ఇస్రాయేల్ నేను యెహోవా సెలవిచ్చినాడు. 14, భూమి మీద వర్షము కురిపించుటకు కురిపించు వరకు, భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే వర్షం మళ్ళీ 3.5 సంవత్సరాల పాటు వర్షం పడే వరకు సుమారుగా 3 సంవత్సరాల పాటు ఈ సరేపతి వెదవరాలు ఇంట్లోనే ఉందాడు. ఆమె ఏం పెట్టుద్ది అంటే, బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టెలో పిండి తక్కువ కాదు, నిశ్చయం దేని యెహోవా సెలవిచ్చున్నాను. అంతటి వెళ్ళి ఏలియా మాట చెప్పన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములంటే వర్షం పడే వరకు భోంచేస్తుంది. ఏంటి ఆ పిండే? చపాతి, పూరి, కొంచెం అట్టు, మధ్య మధ్యలో పునుగులు, అంతా పిండే, ఇంకేమీ లేదు.
ఒకరోజు చపాతీ, నవల్లా పోతానంటే పూరి, రేపు పూరి అని అంటే కొంచెం నీళ్ళు పోస్తే అట్టు, ఈ మూడేనా అంటే మధ్య మధ్యలో పునుగులు. ఆ పొకోడి కూడా ఇచ్చా, వెరీ గుడ్ పొకోడి. ఇంక ఏది నాదే, 3 సంవత్సరాలు మనమైతే ఏమంటాం, ఏం చెప్పండి, నేను తిన్నా దేవా నాకదే. అస్సలు ఒక్క మొక్క కూడా మోటికి చక్క మాంసం మొక్క లేకుండా ఇక్కడ ఏమి లేదు, పాపం వెజిటేబుల్సే, నాన్ వెజ్ లేదు, 3 సంవత్సరాలు లేదు. ఉంటారా 3 సంవత్సరాలు? 3 రోజులు ఉండవే కష్టం. మా స్మైలీ ఆదివారం వస్తే పెదనాన్న ఏం కూర అంటుంది, ఏమో నాకు తెలియదు, పెద్దమ్మ ఏం కూర అంటుంది, చికెన్ లేదా అమ్మ, పద వెళ్ళిపోదాం అమ్మ, పద వెళ్ళిపోదాం, ఏమ్మా పెద్దాని ఇంట్లో చికెన్ లేదు, మన ఇంట్లో వండుకుందాం. హల్లెలూయా. అంటే ఆమెకు బాధ ఏంటి, మొక్క లేదు, ఈ పూట మొక్క లేదా, అయితే వెళ్ళిపోతాం మా చాపరం. హల్లెలూయా. మొక్క లేని ఇంట్లో ఏముంటో, హల్లెలూయా, ఉందా పడుకుంది అక్కడ. చాలామంది మొక్క పడి పాపం ఏలేకి ఎన్ని సంవత్సరాలు మొక్క లేదు బా, కానీ తృప్తిగా ఉన్నాడండి. అది లేక అక్కడ అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు. ఆ తిండి లేక మన జీవితంలో చాలా క్రైస్తవ జీవితంలో ఆహారాన్ని వేస్ట్ చేస్తారు. వేస్ట్ చేయకండి, మీరు కంచెంలో పెట్టుకుంది తినగలంత పెట్టండి. ఇంత అన్నం కూడా వేస్ట్ చేయకండి, కూరలు వేస్ట్ చేయకండి. అది ఎంత గొప్ప భాగ్యం తెలుసా. చాలామంది వేస్ట్ వేస్ట్గా పడేస్తారు. ఒకసారి వండుకుంటాం అనుకున్న చుట్టాలు లేకపోతే అనుకున్న మనుషులు రాలేదు, దాన్ని వేస్ట్ చేయకండి. నేను శ్రీకాకుళం వచ్చిన కొత్తలో మా ఇంట్లో ఏదో కొంచెం కూర వండుకుని పిల్ల పాస్ కొంచెం కూరలు పంపించారు. నేను ఇస్త్రాకలు కట్టపట్టుకొని రోజు రాత్రిపూట ఏం మిగిలినా అది అలా తీసుకెళ్ళి, అప్పుడు మన శవనూరు జంక్షన్లో ఒక ఆమె ఎక్కువ గొడ్డలు వేసుకొని ఒక ఆమె పడుకునేది, ప్రతిరోజు తీసుకెళ్ళి ఆహారం పెట్టేవాడిని. ఎంతైనా వేస్ట్ చేయాలంటే బాధపడేవాడిని. పాడేయకండి పిల్లలైన మీరు కూడా. దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తి పడండి. తృప్తి అది వస్త్రాలైనా ఎలా పడితే అలా వాడకండి, జాగ్రత్తగా వాడండి. అది లేక బాధపడే రోజులు వస్తాయి. ఉన్న దాంట్లో ఏం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. ఏలియా స్వభావం, దేవుడు ఏదిస్తే దాంట్లో తృప్తి, దాంట్లో సంతృప్తి. సంతృష్ట సహితమైన భక్తి గొప్ప లాభం. మనం అందుకే ఒక భక్తుడు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నా, ఎందుకు, అటు ఇటు, అటు గొప్పవాళ్ళని చూడను, ఇటు దరిద్రను చూడను, దేవుడు యేసు వైపు చూచి ఇవ్వమని ఈ జీవితంలో కలిగి ఉన్న ఈ ఇల్లు, ఈ వస్త్రము, ఈ బండి, ఈ ఆహారం, ఈ స్థితి, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ స్థానం, ఈ పేరు, ఈ గతిని బట్టి తృప్తి పడండి. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభం. దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, దేవుణ్ణి విసిగించకుండా, సొనగకుండా ఒక వ్యక్తి నిత్యము స్తుతించగలిగే మనస్సు ఎప్పుడు వస్తుంది తెలుసా, ఇచ్చిన దానిలో తృప్తి పడినప్పుడు, ఇచ్చిన ఆ దానిపై సంతృప్తి కలిగినప్పుడు. నాకు బీరువ ఓపెన్ చేసినప్పుడు నా బట్టలు చూసి ఎంత తృప్తి పడతానో, నా భార్య బయట బట్టల పిల్లల బట్టలు ఆరేసినప్పుడు కూడా అవి చూసినప్పుడల్లా నేను తృప్తి, దేవుడు చూస్తుంది, ప్రభా ఇంత మంచి వస్త్రములు నాకిచ్చిన నా బిడ్డలు ధరించగలిగేటకు కృపించావయ్యా, దాంట్లో తృప్తి ఉండాలి. మన తృప్తి పడడమే క్రైస్తవ జీవితం. ఎంత తృప్తి కలిగి ఉంటావో అంత గొప్ప లాభాన్ని చూస్తావు. ఎవరికైనా ఒక మేలు చేసామనుకోండి, వాళ్ళు తృప్తిగా దాన్ని అనుభవించారనుకో, మనం ఇంకా అనదు. ఇప్పుడు ఒక వంట వండాం, నేను విజయవాడలో ఇప్పుడు పాస్టర్ గారు అయ్యారు సురేష్ అని, ఇది యూట్యూబ్లో వింటాడేమో, విన్నే పర్వాలేదు, ఆయన డ్యాన్స్ నేర్పించడానికి పిలిచా మన పిల్లలకి ఫస్ట్ తరం అప్పుడు. నువ్వు కూడా నేర్చుకున్నావు ఆయన దగ్గర, నేర్చుకున్నావా, నేర్చుకున్నారు డ్యాన్సులు. పిలిచినప్పుడు ఉదయం టిఫిన్ చేయండి వద్దు అక్కలే ఇట్లా అంటాడు, సర్లే మధ్యాహ్నం అక్కలేదు రాత్రికి, మనిషి అవసరం పశువా, మనిషి కదా, నా దగ్గర స్టూడెంటే,
మరీ మొహమాటమా లేకపోతే ఎగస్టాలా? దాన్ని ఎగస్టా అన్న కట్టపడవే. పొద్దున టిఫిన్ ఇట్లా చాలు, ఇట్లా ఒక ఇట్లు చాలా కుర్రోడికి, మధ్యాహ్నం భోజనం అప్పుడు అనిపించింది నాకు తృప్తి అవ్వాలా. మనిషి రెండు రోజులు మూడు రోజులు మన దగ్గరకు వచ్చి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు తాను ఆహారం ఒక పూటకి ఒక పూట గడిపెడుతుంటుంటే నాకు అనిపించింది ఇతను ఇంకెప్పుడు పిలవకూడదని. ఎందుకంటే నాకు తృప్తి అనిపించట్లా, పెడుతున్న ఏది తిన్నో అంటుంటే నాకు ఆయన పస్తుంటున్నాను బాధ కలుగుతుంది మనసుకి. ఆ తర్వాత పిలవలేదు. పాపం ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, మన విజయవాడలో సాయి ఉంటాడు, మీ అన్నకు మర్చిపోయాడు, మీ అన్నకు గుర్తు చేయి అంటాడు. సాయి అన్న అంటాడు, అన్న సురేష్ అడిగాడు అంటే అడిగాడు కదా స్తోత్రం. నాకంత ఆత్రం లేదు. ఎందుకు? హల్లెలూయా. ఆయన తృప్తి పడలేదు. ఏది పెట్టినా తింటే కదా మాకు తృప్తి. అందుకని ఒక ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం వారికి చేయదగిన మర్యాదలు చేస్తే వారు దాంట్లో నాకు ఈ ఆహారం పడదు. కొందరికి చికెన్ పెట్టానుకో, చికెన్ డాక్టర్ తినద్దన్నారనుకో మటన్ పెడతాం. వాళ్ళు చెప్పాలి కదా పోని, ఒక పూట కప్పిన ఒక పూట కూడా తిన్న అంటే తృప్తి లేని వారికి నీకు ఏది పెట్టినా తృప్తి పడట, నాకు తృప్తి లేదు కాబట్టి ఇంకెప్పుడు పిల్లలు మాడేశారు. మనం ఉన్న దాంట్లో తృప్తి పడాలి, తృప్తి పరచాలి. మనం ఎంత తృప్తిగా దేవుడిచ్చిన ఆ వస్త్రాన్ని, ఆహారాన్ని, ఆ బండిని, వాటిని అనుభవిస్తామో దేవుడు అంతకంటే గొప్ప వాటిని నీకోసం నిర్ణయిస్తాడు. దావీదు అన్నట్టుగా కృపాక్షేమము నా వెంట వచ్చినాక నువ్వు అడగకుండా నీ వెంట పరిగెట్టుకుంటూ వస్తాయి, అద్భుతాలు చేస్తాడు. ఒకటి, ఏలియా స్వభావం పేరుకు తగ్గ జీవితం. రెండు, ధైర్యంగా నిలబడేవాడు. మూడు, విధేయత కలిగినవాడు. నాలుగు, దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి పడ్డాడు. ఐదు, ప్రార్థనాపరుడు. ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదవండి, ఎక్కడ చూసిన ఏలియా ప్రార్థన. ఇందా మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా ఏలియా ప్రార్థించగా వర్షము పడలేదు, ఏలియా ప్రార్థించగా వర్షం. అంటే ప్రతి సమయంలో ప్రార్థన క్రైస్తవునికి కావాలి. నిత్యము ప్రార్థన. ఈ ప్రార్థన ధూపం దేవునికి ఎప్పుడు చేరుద్దు, అటు నుండి దేవుని ఆశీర్వాదాలు నిండుగా మన మీద కుమ్మరించబడతాయి. దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అద్వితీయ తండ్రి, ఏలియా వంటి స్వభావము కలిగే వారమా అన్న సత్యాన్ని మరొకసారి మేము తెలుసుకోవడానికి, అటువంటి స్వభావము మాదైతే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, శూరకార్యాలు జరిపించుటకు సమర్థుడువయ్యా. ఏలియా ప్రార్థనకు ఏ ఒక్క ప్రార్థన కాదనకుండా అద్భుతాలు చేసి నీ మహిమను కనపరచినట్లుగా, మేము చేసే ప్రతి ప్రార్థనకు నీ మహిమ దిగి రావాలంటే, నీ గొప్ప కార్యాలు మేము చవి చూడాలంటే ఏలియా స్వభావాన్ని మేము కలిగి ఉండాలన్న సత్యం తెలుసుకున్నాం. ఆ స్వభావాన్ని కలిగి నీ ద్వారా ఆశీర్వాదం నొందే జనులుగా మమ్మలను దీవించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.